हाय फ्रेंड्स, इवाल्टी अम्मा रेसिपीलो संडे स्पेशल मटन कर्री इंट्लो उंडे सिंपल इंग्रेडिएंट्स तो टेस्टीगा एला चेसुकोवालो चूद्दाम। वेलकम बैक टू अम्मा रेसिपीस। मरिन्नो टेस्टी रेसिपीस कोसम मन चैनल नी वेंटने सब्सक्राइब चेसी मी सपोर्ट नी तेलियजेयंडी। मुंदुगा ओक हाफ केजी मटन तीसुकोनी मुक्कलुगा कट चेसी शुभ्रंगा कडिगी पेट्टुकोवाली। मुंदुगा मटन नी मनं मैरिनेट चेसी पेट्टुकुंदाम। अंदुकोसम इंदुलो ओक हाफ टी स्पून पसुपु, ओक टी स्पून उप्पु, ఒక టీ స్పూన్ కారం, టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, చివరిగా ఒక చెక్క నిమ్మరసం పిండుకొని ఈ మొత్తాన్ని కలుపుకోవాలి। వీడియోలో చూపించిన విధంగా చేతో చక్కగా కలుపుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకుందాం। స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా దాల్చిన చెక్క, 4 లవంగాలు వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి। ఇప్పుడు ఇందులోనికి 2 పచ్చిమిర్చి చీలకలుగా కోసుకొని వేసుకోవాలి। తర్వాత ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకొని వీటన్నింటిని దోరగా వేగనివ్వాలి। వీడియోలో చూపించిన విధంగా కలుపుతూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోనికి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। అలాగే కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని మరొకసారి వేపుకోవాలి। ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడు మారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ని ఇందులో వేసుకుందాం। మసాలాలన్నీ మటన్ కి పట్టే విధంగా ఒకసారి కలుపుతూ కొద్దిగా వేగనివ్వాలి। ఇలా చేయడం వల్ల మసాలాలన్నీ మటన్ కి పట్టి కర్రీ మంచి టేస్టీగా వస్తుంది। ఇప్పుడు ఇందులోనికి ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని మరొకసారి ఇదంతా కలిసే విధంగా కలుపుకోవాలి। ఇలా కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకుందాం। ఇది మీడియం ఫ్లేమ్ లో 3 విజిల్స్ వచ్చేంత వరకు మటన్ ని ఉడకనివ్వాలి। తర్వాత మూత తీసి నీళ్ళని ఇగరేంత వరకు ఉడకనివ్వాలి। ఇప్పుడు ఇందులోనికి గసగసాలు, జీడిపప్పు, ధనియాలు కలిపి పేస్ట్ చేసుకున్నామండి। అది 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను। ఇది ఆప్షనల్ అండి, మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు। కానీ ఇలా వేసుకోవడం వల్ల గ్రేవీ వస్తుంది, కూరకి మరింత రుచి పెరుగుతుంది। చూసారు కదా, చక్కగా ఉడుకుతూ నీరంతా ఇగిరిపోయి కూర దగ్గర పడుతుంది। ఈ స్టేజ్ లో కావాలంటే మీరు గరం మసాలా, మటన్ మసాలా ఇలాంటివి ఏవైనా చల్లుకోవచ్చు, కానీ నేను ఇక్కడ వాడటం లేదు। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్ లోకి తీసుకుందాం। వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి।